అరే సంటడా, ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా, ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అరే అక్కడే ఉందిరా మజాక. అరే సంటడా, బెల్లబుంది ఫ్రెష్ ఏంట్రా? ఫ్రెష్ ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే పొట్లం కడుతున్నాడ్రా, సంపేతాన్ని పొట్లం కట్టామంటే. మరి దేంట్లో కట్టను? ఏయ్ కనపడుతుంది కదా దబరా, ఆ దబరా తీసి ఇక్కడ ఈ బెల్లబుంది సంతోషి. ఇది ఎన్ని కిలోలు ఉంది? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్టేనా? తీసేసి పంట పండింది. ఒరే ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది, వేసేయరా. ఎవరికైనా నాకా నీకా? ఇక్కడే నాక డబ్బులు ఎక్కడి? మరి కూకోసే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 స
స్వీట్ కడతావు ఆట కట్టవా నాకు? పకోడా 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 ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. వెళ్ళిపో. రే పెద్ద జాక్ పట్టే రా, పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు కిట్టీలు మొత్తం అయ్యి. రే ఇందా నేను చూస్తున్నా, నీకా నాకా? నీకే, మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి, ఈ కొంచెం వేసాయని తప్పించుకుంటా. ఎవడరా నువ్వు? ఏయ్ మైసూర్ పాక్ వేసారా? మైసూర్ పాక్ వేసాయి. మైసూర్ పాకు వేసారు? మైసూర్ పాక్ వేస్తే కలిపే కలుపు మాత్రం కలుపు. అప్పుడు వాళ్ళ కత్తిష్టం పట్టింది. ఆగక్కడ, 100 గ్రాములు వేసారా? అది మా అన్నకే వేసా వేసా. ఇదిగో శుభ్రం పొట్లం కట్టు. ఇలాగేచ్చావా? ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచు, మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడతందుకురా? ఎందుకు ఎడతావు? మరి 4 కిలోలు కట్టు. అది 4 కిలోలు కట్టని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు, మా ఆడి దగ్గర తీసుకో. సత్తిపండు కట్టరా? 50 రూపాయలు కట్టరా? నా దగ్గరే ఉంది, నేనేం కడతాను? నా గంటల పంచంగా ఉంది, తన పొట్లాలు కట్టుకో. రే సత్తిపళ్ళు రాయుడు, నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. పాల్ పాల్. నా పేరు గోపాల్, పైకెళ్ళి రావా. అయిపో, నువ్వు పోయించుకునే అరగిత పాలకి పైకెళ్ళి రావాలా? పోయిన పాలకే డబ్బులు ఇవ్వలేదు, నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి శివరాన్, పాట ఆపేశావు? ఆడు. నాకు కుట్టేసినది మొన్న, నాకు కుట్టేసినది గండు చీమ, ఓ గండు చీమ. ఏంటిది సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీల కనపడుతుంది? ఆహా, షకీల అయినా పర్వాలేదు. షకీల ఏంటి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు, ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా, బట్టతలా వాడును. రా షకీల రా, నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేతాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై, ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీల నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీల లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా? పిల్ల కాకి బెధవ, ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా? ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేస్ నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదను కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్నా గాడిదో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. కబడీ 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 కబడి 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 కబడి. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా? మేము ఇక్కడ ఆడం. ఆగండి రా కంప. అవునరా, ఇప్పుడే వస్తా. ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. చూడు,
ఆహా, బల్లెగుందర వాసన ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేశావు, మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డా? కోపడ్డు, కొడతాడు. చెప్తా మా నాన్న పని. ఏమండి చిన్నాపురవా? అబ్బా, నువ్వు ఎదురు రాకే, తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. నా చేతుల్లో ఉందా? ఎరా పానకాలు, డల్గా ఉన్నావు. ఏం చెప్పమంటారు బావగారు, లోపల పాపలు చూస్తే పాప అయిపోయిన సినిమా లాగా ఉంది. ఏం పాపం? ఎరాహో చక్కడు మీకు మన మీదే పాప, చిన్న పాప. నాకు మూడ్ లేదు. మూడు నాలుగు ఐదు ఆరు అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది అత్రా? చిచ్చి అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. వచ్చిందా? వచ్చింది. ఉచ్చకంపు. ఉచ్చకంప. ఏం తప్పు చేశాను రా? నేనేం తప్పు చేశాను? ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతమణి లోన్ ఎక్కరనిచ్చి ఇంత అవమానిస్తారా? ఎవరైనా చూస్తే నా ఇమేజ్ ఏం కాను. అది సరే, ఇంట్లో ఎవరుంటారు? ఎవరు చూడలే. ఏ వేలు, నువ్వా? నీకు కూడా ప్రమోషన్ వచ్చేసిందా? నేను ఇక్కడ కీపర్. కీపరా? హౌస్ కీపర్ నయ్యా. వీటన్నిటిని నీట్గా తుడు. ఏయ్, నువ్వు నాకు ఆర్డర్ ఇచ్చేదేంటి? నేనెవరో తెలుసా? ఇన్స్పెక్టర్ని. అది అప్పుడు, ఇప్పుడు నువ్వు వర్కర్వి. నీ దగ్గర పని చేయించుకోవడమే నా పని, అర్థమైందా? ఏయ్ జరగవయ్యా, నిక్కర్ దారి కడ్డంగా ఉంది. అమ్మ బండదానా, కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినే. కలికాలంలో వేళాకులం అంటే చూసి దుల్పవయ్యా, పగులుద్ది. ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. ఈ బండది మరీ లాంటి ఛార్జ్ చేసేస్తుంది కర్మ. ఏం చేస్తున్నావు అయ్యా? తుడుస్తున్నానయ్యా. మందేస్తుడు. ఏంటయ్యా మందేస్తుడు? మందు కొట్ట అయ్యా, దేవుడా, అయ్యగారికి కొట్టడమే తెలుసు అనుకున్నారు, మందు కొట్టమనడం కూడా తెలుసా? మీలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదే. మందు కొట్టమని చెప్పారు గాని ఎక్కడుందో చెప్పలేదే. అక్కడున్నావా తల్లి? వచ్చేతున్నా వచ్చేతున్నా. పాలన సరిగ్గా పెట్టి వెళ్ళారే. గ్లాస్ లేదే, గ్లాస్ ఎక్కడా? పర్వాలేదు, రాకుంటేదోలే. బ్రహ్మాండమైన సరుకు, పెద్ద ఆఫీసర్ కదా, ఇలాంటి ఫారెన్ సరికే తాగుతారు. ఈ మందు తాగడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. ఎప్పుడైతే వర్కర్ ఓనర్ మందు కొట్టి పనిచేయమని చెప్తాడో అప్పుడే ఇండియా ఫారెన్ దాటేస్తుందని ఎవడో గొట్టంగాడు చెప్పేశాడు. దాటడం ఏంటి? దాటేసింది. ఐశ్వర్య మధ్య అయ్యా, నా రాజా, నా పుణ్యమూర్తి, నా కులదేవమ్మ, స్వామి, నా జాబ్ పీకేశారని మిమ్మల్ని ఎంతో తిట్టుకున్నాను. అయినా మీ మందు నాకు ఇచ్చి మీతో పాటు ఈక్వల్ గా నాకు మర్యాద ఇస్తున్నారు చూడండి. ఇక మీద మీరు ఐజీ కాదయ్యా, ఐజీ డీజీపీ. కాకపోతున్నావా? మందే మంది, టేబుల్కి రా. టేబుల్కా? మందంటే ఫినాయిల్ రా వెధవా. ఫినాయిలా? కరెక్ట్ కరెక్ట్. ఈ సీన్కి అంత మీనింగ్ ఉందా?